అలీ గారికి కూడా ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఈసారి హీరోయిన్ చేశారు అలీ గారిని. అసలు డెసిషన్స్ మామూలు డెసిషన్స్ కాదండి నిజంగా, అంటే అవన్నీ సక్సెస్ఫుల్ కనుకండి. సక్సెస్ఫుల్ డెసిషన్స్ ఆల్వేస్ వెల్కమింగ్ థింగ్స్. సుబ్బరాయ శర్మ గారండి దీంట్లో. సో ప్రతిసారి ఆయన ఎదురుగా బ్రహ్మానందరూ పెడితే రావడం పడ్డం థియేటర్ అంతా నవ్వుతానే ఉంటారు. ఎందుకంటే కార్టూనిక్ స్టైల్ ఆఫ్ కామెడీస్ అనేటటువంటివి ఆల్వేస్ ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్స్ అండి. అసలు కాదండి, రివాల్వర్ పోవటం ఒక ఎత్తు అయితే ఆ రివాల్వర్ కి చచ్చిపోయే పెట్టలు మళ్ళీ వచ్చి టేబుల్ మీద పట్ట కరెక్ట్ గా ఆ సీన్స్ కూడా భలే డిజైన్ చేశారు. అది ఆ ట్రాక్ మొత్తం కూడా మొత్తం దివాకర్ బాబు గారు ఒక రకంగా. మరి దివాకర్ బాబు గారు ఉండటం వల్లే చాలా వరకు చేయగలుగుతూ వచ్చానండి నేను. అయితే ఇక్కడ సుబ్బరాయ శర్మ గారు ఒక సందర్భంలో నేను ఆయన అడిగినప్పుడు ఆయన అసలు ఇంటి పేరే మార్చాల్సిన సందర్భం వచ్చిన సినిమా అన్నారండి ఆయన. దీంట్లో ఆయన డైలాగ్ ఒకటి ఉంటది, ఎందుకు అలాగా, ఎందుకు అలాగా అనేది చాలా మంచి డైలాగ్ అండి. అది ఎందుకు అలాగనేది అది దివాకర్ బాబు గుప్తారండి ఆయన రాసిందే. సాధారణంగా డైలాగ్స్ ఏం మార్చేవాడిని కాదండి నేను. ఇప్పుడంటే డైలాగ్స్ నేను రాయడం మొదలు పెట్టేశాను కాబట్టి అప్పుడంటే వేరు, అప్పుడు వేరండి. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి ఆ టైంలో. మా ఇప్పుడు అంటే దివాకర్ బాబు గారు అప్పట్లో ఉండేవాడు కాబట్టి అండి నాకు బాగా నాకు రైట్ హ్యాండ్ లాగా నాకు వర్కౌట్ అవుతూ వచ్చేదండి. మా అందరికేనండి, నాకే కాదు. ఎప్పుడైతే దివాకర్ బాబు గారు కొంచెం పక్కకి తప్పుకున్నారో అప్పుడు ఆచార్య గారే నాకు హెల్ప్ అయ్యారండి. అంచేత యాక్చువల్గా నెక్స్ట్ కమింగ్ స్క్రిప్ట్ కానీ ఎన్ని వాళ్ళతో ఫిల్మ్స్ అండి చేసినవన్నీ కూడా ఆచార్య గారు ఉండటం మూలంగానే చేయడం జరిగిందండి. ఓకే ఓకే. రేపు రాబోయే సినిమా కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సినిమా. అండ్ దీంట్లో దివాకర్ బాబు గారు కలం చెప్పుకునే చాలా ఉన్నాయండి, చాలా డైలాగ్స్, మంచి డైలాగ్స్ చాలా ఉన్నాయి. అవును. అండ్ ఎస్పెషల్లీ ఈ బకరా కాన్సెప్ట్ కూడా బక్రా అనేది కూడా డిజైన్ చేసి బాగా డిజైన్ చేశారు. అది కూడా హీరోయిన్ కా బక్రాన్ చేయటం, బక్రాన్ చేయటం. సో స్పెసిఫిక్గా ఎవరెవరు కూర్చునే వాళ్ళు సార్ దివాకర్ బాబు గారిని పక్కన పెడదాం, ఇంకా మీ టీంలో ఎవరు ఉండేవాళ్ళు ఇలాంటి కామెడీ ట్రాక్స్ క్రియేట్ చేయడానికి? కంప్లీట్గా అచ్చరి గారు కూడా ఉండేవారండి, నేను ఉండేవాడిని, దివాకర్ బాబు గారు ఉండేవారు, మన కుర్రా రంగారావు గారు ఉండేవారు కోడైరెక్టర్, తర్వాత ఎడిటర్ రామగోపాల్ రెడ్డి గారు అప్పట్లో మాకు అన్ని సినిమాలకి చేసేవారండి ఆయన. సో ఆయన ఉండేవారండి. ఇలా ఇంతమంది లేకుండా మేము అసలు చేసేవాళ్ళం కాదు. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒకవేళ ఏదైనా చిన్న ఎడిటింగ్లో ప్రాబ్లం అని అంటే ఆయన ఇమీడియట్గా లేదండి ఇదండి, పైగా స్క్రిప్ట్లో కూడా ఎక్స్పర్ట్ అయినా. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్క్రిప్ట్లో ఏమి తక్కువ ఏం కాదండి. ఓకే రైట్, అదే అంతే కదా కరెక్ట్. అంటే ఆల్ టెక్నీషియన్స్, ఆల్ టెక్నీషియన్స్ కూర్చున్నప్పుడు అండి, కూర్చుని కనుక వర్క్ చేస్తే మాత్రం అదేంటనంటే అది డైరెక్టర్ కూడా క్లారిటీ ఉంటుంది అండి క్లియర్గా ఏ సీన్ మనం ఎలా తీయాలి అలాగ అని చెప్పేసి. రైట్ రైట్, 100% క్లారిటీ ఉంటుంది అండి. మీరు పట్టాభి గారిని యాక్చువల్గా ఈ సినిమాకి మాయలు మేజర్ ఇంపార్టెంట్ మ్యాజిక్స్ అనేది, సో మీరు పట్టాభి గారిని అప్రోచ్ అయ్యారు. పట్టాభిరామ్ గారిని, తర్వాత ఆయన అసిస్టెంట్ ఏమో నగేష్ గారు అండి. వీళ్ళిద్దరూ కూడా మాకు ఈ సినిమా బిగినింగ్ అయ్యేటప్పుడు మేము వాళ్ళని పిలుచుకునండి. సో వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ తోటే మేము చేసుకుంటూ వచ్చామండి నేను, అందుకనే అన్ని చేయగలిగాము. ఓకే ఓకే. ఎందుకంటే అంత పట్టాభిరామ్ లాంటి వాళ్ళు, నగేష్ లాంటి వాళ్ళు లేకపోతే మనం చేసేవాళ్ళం కాదు, అని చేయగలిగేవాళ్ళం కాదు. ఓకే, చేసేవాళ్ళం లేదా వేరే విషయం కానండి, చేయగలిగే వాళ్ళం మాత్రం కాదు. ఓకే, ఎందుకంటే దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అండి. అంతేకాకుండా వాళ్ళని మేము ఒక 100 డేస్ ఫంక్షన్లో కూడా వాడుకోవడం జరిగిందండి. అదేంటేనంటే 252వ రోజు నాడు మేము ఫంక్షన్లో వాళ్ళిద్దరిని కూడా మేము ఎలాగా మేము షీల్డ్ ఇవ్వడానికి పిలవాలి కాబట్టి వాళ్ళు వస్తూ ఉన్నారు. సరే వాళ్ళు వస్తున్నారు, ఏమంటే మీరు కొన్ని ఏర్పాట్లు చేసి పెట్టాలి మాకు ఎలాగని చెప్పేసి. అందులో ఏంటి అనంటే కొన్ని మ్యాజిక్స్ రాజేంద్ర ప్రసాద్ గారు స్టేజ్ మీద చేశారు డైరెక్ట్గా. ఓకే, జనం అంతా థ్రిల్ అయ్యారండి. ఇప్పుడు ఇలాగా చేస్తూనండి మళ్ళీ ఒక బిట్ ఒకటి చేశారండి, అసలు ఆ బిట్కి థియేటర్ దద్దరిల్లిపోయింది అనమాట.
ఆ బిట్ ఏమిటి అని అంటే ఆయన మాట్లాడుతూనే ఉంటాడండి, మాట్లాడుతూ ఉండగా ఎదురుగుండా తీసుకొచ్చి ఒక క్లాత్ ఇలా అడ్డం పెట్టి ఇలా జరుపుతారు, జరిపి ఇలా తీస్తారండి. తీసేటప్పుడు ఇక్కడ ఉండండి ఇతర, ఆయన వేరే చోట నుంచి ఎంటర్ అయ్యి వస్తాడండి. వేరే చోట నుంచి అంటే స్క్రీన్ అంటే మొత్తం థియేటర్ బ్యాక్ లో ప్యాక్ అయిపోయినటువంటి థియేటర్ లో వెనకాల డోర్ ఓపెన్ చేసుకుని ఆయన నడిచి వస్తా ఉంటే జనం అందరూ పక్కకు తప్పుకుంటా ఉంటే అసలు జనం ఏమి ఏమి మెచ్చుకున్నారంటే ఇలా కూడా ఫంక్షన్ చేయవచ్చా అంటే ఇలా కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయారండి. అది మీకు రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య చిన్న చిన్న వచ్చినప్పటికి కూడా మరి 100 డేస్ ఫంక్షను సినిమా పెద్ద హిట్ అయింది, సరే మళ్ళీ మీ కాంబినేషన్లో మరి ఎమ్మెల్యేలా స్టార్ట్ అవ్వాలిగా? అంటే స్టార్ట్ అవ్వలేదు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఎందుకంటే ఆయన అప్పటికే నాకు వచ్చిన డిస్టర్బెన్స్ మీకు లాస్ట్ టైం చెప్పాను నేను. అవునవును, అదే అదే, అవి క్లియర్ కాలేదా? ఎందుకంటే అవి క్లియర్ అయిపోతాయి, అప్పటికేమి అవ్వలేదు కదా, అప్పటికేమి అవ్వకే నేను వేరే ఆల్టర్నేటివ్ వెతుకుని చేయాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు ఏది ఏది జరిగినప్పటికీ కూడా అండి స్క్రిప్ట్ ఒకటి ప్రధానం అనేటటువంటిదండి. నేను ఆ రోజు నమ్ముతాను, ఈ రోజు నమ్ముతాను, రేపు కూడా నమ్ముతానండి. అంతే, స్క్రిప్టే ఒకటే, స్క్రిప్టే హీరో, మా స్క్రిప్టే హీరో అండి. రైట్, ఆఖరికి మీరు అందులో పెద్ద స్టార్స్ సెన్సేషనల్ హిట్ ఇచ్చేసినటువంటి స్టార్స్ ఉన్నా ఉండకపోయినా స్క్రిప్ట్ ఈజ్ ఆల్వేస్ స్క్రిప్ట్ అండి. ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఏమనిపించింది సార్? దీంట్లో ఛాలెంజింగ్ ఎపిసోడ్ అంటే ఈ మ్యాజిక్ సంబంధించే కొన్ని చేయవలసి వచ్చేదండి. అందులో ఏంటంటే ముఖ్యంగా బాబుమోహన్ కి మాయలు నేర్పడం, బాబుమోహన్ మాయలోడ్ అయిపోయాయని చెప్పేసి భ్రమించడం, మాయలోడ్ అయిపోతేనేమో ఇప్పుడు ఓన్లీ ఇదొకటే స్కెలిటన్ మాత్రమే ఉండటం, అంటే ఇవన్నీ కూడా కామెడీకి ముఖ్యమైన అంశాలండి. రైట్, కానీ న్యాచురాలిటీకి మాత్రం చాలా దూరంగా, అంటే వ్యతిరేకంగా కాదు కదా, మీకు 1000% మనం యాక్సెప్ట్ చేయనటువంటి అంశాలు అవన్నీ. ఓకే, బట్ యాక్సెప్టబుల్ అంశాలు ఇలా ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది న్యాచురల్ గా. సో ఈ ఫీలింగ్ నే క్యాష్ చేసుకోవడం అంతే. ఓకే, అంచేత బాబు మనకే అసలు మొత్తం టోటల్ గా అలా అలా ఓపెన్ చేస్తే లోపల ఓన్లీ ఇదే ఉండడం. ముఖ్యంగా శరత్ గారి గురించి కూడా చెప్పుకోవాలి, ప్రతి ఫోటోగ్రఫీ విషయంలో కూడా ఆయన తీసుకునేటువంటి జాగ్రత్త చూడండి, అబ్బా అపారమైన జాగ్రత్త తీసుకుంటాడండి ఆయన. ఓకే, ఎక్కడ అసలు డిస్టర్బెన్సే ఉండదు మీకు, నీట్ గా అలా వెళ్ళిపోతా ఉంటుంది అంతే. ఓకే, మైల్ చేసేద్దాం అంటే చేసేద్దాం అంటాడు ఆయన అంతే తప్ప నో అనే పదవే రాదు. సెట్ లో బాగా టఫ్ గా అనిపించిన సీన్ ఏంటంటే కంపోజింగ్ విషయంలో, కంపోజింగ్ విషయంలో అంటే ఆ పాప సీన్స్ ఉన్నాయి కదండి అందులోనండి, మంచి పాట ఒకటి ఉంటుందండి, మన ఇద్దరి మధ్యలో తన్నీ అది ఒక పాట ఒకటి ఉంటుందండి. ఆ పాటలోని ఆ పాప ఎక్స్ప్రెషన్ కావాలి. ఓకే, కానీ పాపకు చెప్పడం చాలా కష్టం అండి. ఓకే, సో మొత్తం మీద ఏదో రకంగా చెప్పి ఇగో ఇలాగ ఇలాగా నువ్వు ఇది నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు ఇలాగా అని చెప్పి చెప్తే పాపం పైగానేమో ఆ పాపకి పెద్దగా ఎక్కువ తెలుగు రాదండి, కొంచెం వస్తుంది, మిగతా అంతా కూడా హిందీ, మరి హిందీలోనే చెప్పాలి. ఇక్కడ మన స్టేట్ కాదు అమ్మా ఇది అయితే. ఏదండి, లేదండి ఇక్కడ మెడ్రాస్లోనే. ఓకే, మెడ్రాస్లోనే, బట్ వాళ్ళ వాళ్ళ మదరు ఫాదర్ వీళ్ళందరూ కూడా హిందీ మాట్లాడతారు వాళ్ళు. ఓకే ఓకే, కాబట్టి అమ్మాయికి పెద్దగా హిందీ హిందీ తప్ప మిగతా రాదు, అయినప్పటికీ కూడా ఆ పాప చాలా బాగా అర్థం చేసుకునండి, ఇలాగా ఇలాగ చేసి చూపెడితే ఇలా 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 ఇలాగ కావాలి ఎక్స్ప్రెషన్ ఇదంతా చేసి చూపెడితే చేసేస్తుంది పాప. ఓకే, అది పాట ఏదో చెబుతూ మీకు మధ్యలో, మన ఇద్దరి మధ్యలో ఈ బంధనం ఇన్నేళ్ళు సాగిందో, ఇటీపు వస్తే ఎముండైనా సరే నేను ఎదిరిస్తానని చెప్పి చెప్పేటటువంటి పాట అది. అంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఇటీపు వస్తే ఎముండైనా చేస్తానా ఎలాగని చెప్పేసి మంచి పాట అది. ఓకే, చాలా పట్టున్న పాట అండి అది. ఓకే ఓకే, 1500 శాస్త్రి గారు రాశారు ఆ పాట, సీతారాం శాస్త్రి. ఓకే, ఇలాంటి పాటలు రాయట్లోనే గూడూరు విశ్వనాథ్ చేత కూడా నీ మాయలో అంటే వస్తా ఉంటదండి. ఆ పాట రాయడానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే దివాకర్ బాబు గారు ఇది మా బావమరిది గారు ఉన్నారు, ఏదో ఒకటి చేయాలి, పోనీ ఏదైనా సాంగ్స్ రాయిస్తారా ఏంటి రాయగలుగుతాడు అని చెప్పారు ఆయన. అది ఫస్ట్ సాంగ్ అది, కాకపోతే ఫస్ట్ సాంగ్ ఆయన కూర్చుని ఆయన ఆయన రాశారు రాశాడు ఆయన కొంతవరకు బాగానే రాశాడు. సరే మిగతా ఇటు శాస్త్రి గారు
భువన చంద్ర గారు, జొన్న విత్తులు గారు, ఈ ముగ్గురు కూడా థర్డ్ పార్టీ ఇవ్వటం వల్ల ఆ పాట మీకు బాగా రాయడం జరిగిందండి. ఓకే, బాగా రాశాడండి ఆయన. ఓకే, కేవలం తోడపాటు వల్లే కాదండి, అంటే ఈయనేమో నీ మాయలోడి నేను ఇలాంటివన్నీ కూడా వేసేసుకున్నాడండి. వేసుకున్న తర్వాత అందులో కొంచెం చరణాలు ఈ పల్లవులకి వచ్చేటప్పటికల్లా ఈయనకి తెలియనటువంటిది ఏదైనా ఉంది అని అంటే అందులో ఆ వరుసలో కూర్చోబెట్టడం ఇవన్నిటి కూడాను, ఆ విద్య కూడా ఉందండి అతను ఆయన దగ్గర. ఓకే, చేసేవాడు, చేసి ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి మొత్తం నేను అందరినీ కూర్చోబెట్టుకునేవాడిని. అది అప్పుడు అలవాటుగా ఉండేదాన్ని, ఎవరికి ఎన్ని పాటలు ఇచ్చినప్పుడు కూడా అది అందరికీ తెలిసేవి, అందరి పాటలు అందరికీ వినిపించేవారు. ఇప్పుడు ఇతని పాట కూడా అతనికి వినిపించేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఏమన్నా ఇందులో కొంచెం మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి సలహా చెప్పారు. చెప్పింది కరెక్ట్ అండి. ఓకే, చేశారండి. ఇటు శాస్త్రి గారికి ఆ రెండు మొక్కలు రాశాడు ఆయన. అటు భువన చంద్ర గారు రాశారు, జొన్న మిత్రులు గారు రాశారండి. మొత్తం అది ఏమైతేనో సాయం పట్టేశారు. దాన్ని ఒక అద్భుతమైనటువంటి హిట్ సాంగ్ అది ఆ రోజుల్లో. సూపర్ హీమాయలోడి నేను అనే టైటిల్ సాంగ్ కదా, టైటిల్ సాంగ్ అండి. అంత పెద్ద హిట్ అయిందండి అది. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి అండి. నెక్స్ట్ మన ఏందండి, ఇది రాఘవేంద్రరావు గారి సినిమాకి వచ్చేసరికి కథ ఎవ్రీథింగ్ ఆయనే, డైలాగ్స్ ఎవ్రీథింగ్ అండి, సెన్సేషనల్ హిట్ ఇచ్చాడండి. పెద్ద సినిమా అది గంగోత్రి. గంగోత్రి, గంగోత్రి, గంగోత్రికి మరి ఈయనే రైటర్ ఇవాళ నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కాళ్ళు లేడండి. అది డేట్ దొరకడమే కష్టం అన్నట్టుగా తయారైపోయింది అతనికి. ఇట్స్ గ్రేట్. అంటే ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే మనం ఫస్ట్ని అనుకుంటాం ఈ యాంగిల్లో ఏమైనా మనం చేయించొచ్చా, ప్రయత్నం చేద్దాం అలాగని చెప్పేసి. అది దివాకర్ బాబు గారు అనుకోవట్లో తప్ప ఏమాత్రం లేదండి. ఓకే, ప్రయత్నం అయితే చేసాం, మొత్తం అందరం కలిపి చేసామండి, సాయం పెట్టాము. కాకపోతే ఆయన ఉన్నటువంటి స్కిల్ ఏమిటి అని అంటే యాక్చువల్ స్కిల్ అంతా కూడా స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, డైలాగ్స్ ఇవి. అదే మాట ఉంది కానీ పాట ఇది కాదు. ఓకే, సో అంచేత ఆయన అక్కడ సక్సెస్ అయ్యాడు. తర్వాత కూడా ఏమిటంటే పాటలు కూడా రాసినట్టున్నాడు అండి. ఓకే, ఇంకా అంటే నాకు తెలియదు కానీ బట్ ఈ సక్సెస్ఫుల్ పర్సన్ అండి. ఈ సినిమానండి మన పివి నరసింహరావు గారు ఒక సంఘటన ఉందండి. పివి నరసింహరావు గారు ఈ సినిమాని చూశారు. ఎలా చూశారు అని అంటే అసలు రాజేంద్ర ప్రసాద్ కామెడీకి పెట్టిన పేరు కదా, ఆయన చేసిన సినిమాలు ఏమన్నాయని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకున్న తర్వాత అందులో మైలోడు కనపడింది. ఈ మైలోడు చాలా సూపర్ హిట్ అనేటటువంటి విషయం ఆయనకి నోటీస్కి వెళ్ళిందండి. ఓకే, అంచేది ఏంటంటే మైలోడు క్యాసెట్ తెప్పించుకుని ఆయన ఈ మైలోడిని చూడడం జరిగిందండి. దీంతోపాటు బాపు గారిది పెళ్లి పుస్తకం ఒక సినిమా చూశారు, ఇంకా వేరే ఇంకోటి ఏదో చూశారండి. ఓకే ఓకే, చూశారండి ఆయన. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని ఎప్రిషియేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్న పివి నరసింహరావు గారు, ఆయనంత గొప్ప వ్యక్తి మన సినిమాని చూడడం అనేటువంటిది మేము నిజానికి ఫెల్ట్ వీఆర్ వెరీ లక్కీ. అంతే కదా, క్యాసెట్ తెప్పించుకుని అందులో పెట్టుకుని చూసి చూడడం అంటే. కానీ మీరు ఫస్ట్ సినిమా అప్పుడు సౌందర్య గారు నేను అది చేయనండి అని చెప్పేసి సపోర్ట్ చేస్తే పర్లేదండి, మీరు చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి, మీరు కంఫర్ట్ ఉంటే అని చెప్పేసి ఒక స్మూత్గా చెప్పేశారు. నెక్స్ట్ దానికి లేదు మీరు ఏ సాంగ్ అయినా బాబుమోహన్ గారి పక్కన నేను వస్తాను చేస్తున్నా అని చెప్పేసి చేశారు. ఎందుకు, అక్కడ డైరెక్టర్గా మిమ్మల్ని నమ్మారు. అంతే కదా, అంతే. సో ఎమ్మెల్యేలకు వచ్చేసరికల్లా ఆవిడ చేయకపోవడానికి రీజన్ ఏమైనా ఉందా అండి? ఎందుకంటే మళ్ళీ సేమ్ అంటే రీజన్ అంటే వేరే ఉంటుందండి. పెద్ద హీరోల దగ్గర చేస్తుంది అమ్మాయి అప్పుడు. ఓకే, పెద్ద హీరోల పక్కన అయితే బాగుంటుంది కదా అన్నటువంటి ఫీలింగ్ ఎవరికి ఉండదండి, నేచురల్ కదా. ఓకే ఓకే, ఇప్పుడు డైరెక్టర్ గా మేమే పెద్ద హీరోలు ఎవరన్నా దొరికితే మేము చేసేద్దామని అనుకుంటాము. ఓకే, అలాగే అనుకున్నది ఆ అమ్మాయి కూడా. తప్పేం లేదండి, అసలు 1% కూడా తప్ప నాకైతే ఏమీ కనిపించలేదు. ఆ రోజు కనపడలేదు, ఈ రోజు కనపడలేదు. ఓకే ఓకే, అంచేత ఆ రోజు కూడా అప్పుడు ఆవిడ నేను చేయనండి మీరేం అనుకోవద్దు అని చెప్తే, నువ్వు చేసినా చేయకపోయినప్పటికి కూడా అంటే తాను చెప్పింది వేరండి. తాను ఏం చెప్పారు అంటే మీరు హీరోగా చేస్తే చెప్పండి, నేను చేసేస్తాను, మీకు ఎలాగే చేసే ఇంట్రెస్ట్ ఉంది కదా అలాగని. లేదు లేదు, నేను ఇప్పుడు చేయను, ఈ సినిమాకి ఆలీ ఒక్కడే కరెక్ట్ అని చెప్పాను. ఆలీ అయితే నేను చేయనండి అని చెప్పింది ఆవిడ. ఎందుకంటే పెద్ద హీరోల పక్కన తను చేస్తున్నప్పుడు ఆలీ పక్కన చేస్తే బాగుండదు అలాగని చెప్పేసి. ఓకే సరే, ఓకే, అప్పుడు కాకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటాను అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది.